నమస్తే అండి విఐసిటెక్కి స్వాగతం ఈ రోజున మనం తీసుకున్న టాపిక్ వచ్చేవారికి ఒకే డాట్ కామ్ అనే వెబ్సైట్ గురించి డిస్కషన్ చేద్దామండి దానికన్నా ముందు మీరు కొత్త యూజర్ అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర రావటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మనం తీసుకున్న టాపిక్ వచ్చేవారికి వాయిస్ ఓవర్ జాబ్ అండి సో వాయిస్ ఓవర్ జాబ్ అన్నాకనే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది సో సింపుల్గా మనం వాయిస్ ఇచ్చేసి మనీ సంపాదించుకోవచ్చు అది ఏ విధంగా అనేది ఇక్కడ మీకు క్లియర్ కట్గా నేను స్టెప్ బై స్టెప్ అనేది నేర్పియడం జరుగుతుందండి సో ఒకసారి దీని గురించి ఒక టూ మినిట్స్ మనం డిస్కషన్ చేద్దామండి సో వాయిస్ ఓవర్ జాబ్ అని చెప్పేసి అంటే ఏ విధంగా అని చెప్పేసి కొందరికి డౌట్లా రావచ్చు కొందరికి అర్థమైపోయి ఉండొచ్చు సో అర్థం కాని గురించి ఒకసారి ఒక టూ మినిట్స్ నేను క్లియర్గా చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను ఏం లేదండి ఇప్పుడు టెక్నాలజీ చాలా ఘోరంగా డెవలప్ అయిపోయింది ఏ విధంగా అంటే ఒకప్పుడు మనం క్లాస్ రూమ్లో ఉండి మనం నేర్చుకునేటోళ్ళు క్లాసెస్ అని సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఎలా ఉందంటే మనం ఇంట్లోనే సిస్టంలో క్లాసెస్ వినటం జరిగిపోతుంది సో ఈ విధంగా డెవలప్ అయిన టెక్నాలజీ ఇంకొక అడుగు ముందుకేయడం జరిగిందండి సో సింపుల్గా చెప్పాలంటే మనం నోట్బుక్ ఉంటుంది చూస్తారు కదా దాన్ని వాయిస్ రికార్డ్గా కన్వర్ట్ చేసేసి పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది సో ఈ విధంగా ఫ్రీలాన్సర్స్ అనేది చాలామంది అవసరం పడుతుంది అంటే తోని మనం వాయిస్ రికార్డ్ చూపి చేసుకొని మనం ఈ చాలా కంపెనీలు వాళ్ళు ఈ విధంగా బిజినెస్ అనేది చేయడం జరుగుతుందండి సో ఫ్రీలాన్సర్స్ కోసం అని చెప్పేసి చాలామంది వెయిట్ చేయడం జరుగుతుంది ఇదొక వెబ్సైట్ అనేది చాలా బెస్ట్ వెబ్సైట్ అండి సో ఇందులో మనం మనీ అనేది చాలా సంపాదించుకోవచ్చు సో ఒకసారి ఆ వెబ్సైట్ గురించి క్లియర్గా మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకుందామండి లోపలికి వెళ్ళిపోయి ఒకసారి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను క్రోమ్ని ఓపెన్ చేస్తున్నా క్రోమ్ ఓపెన్ చేశాక గూగుల్లో నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేశానండి సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ కావడం జరిగింది సో ఇక్కడ క్లిక్ చేయండి నేను క్లిక్ చేసాక వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం సో దాన్ని వచ్చేవరికి డాష్ బోర్డ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి సో ఒక్కసారి చూడండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది చూసారు కదా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వారికి ఇది ఈ కంపెనీ అనేది ఎక్కడ ఎక్కడిది కంపెనీ అని చెప్పేసి అంటే యూకే కంపెనీ అండి ఇది యూకేలో కంపెనీ అనేది ఉంది సో ఈ యూకే బేస్డ్ కంపెనీ దీని గురించి మనం ఒకసారి ఒక టూ మినిట్స్ అండి దీని గురించి మనం ఈ వెబ్సైట్ గురించి ఇది ఏ రేటింగ్లో ఉంది ఇది ఎంతవరకు జెన్యుల్ ఏంటిది అని చెప్పేసి క్లియర్గా మీకు నేను చూపియడం జరుగుతుంది అండి సో ఇక్కడ వచ్చేవారికి ఏ లాంగ్వేజ్ అన్న వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి సో వచ్చేవారికి వచ్చేసరికి సిక్స్ జీరో ఎయిట్ లాంగ్వేజెస్ అనేది వీళ్ళు వాయిస్ అనేది ఫ్రీనాన్సెస్తోని చేయించుకోవడం జరుగుతుంది సో చూసారు కదా ఇదొక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి సో నెక్స్ట్ వచ్చేవారికి ఇక్కడ చూడండి ఏ కంపెనీని వీళ్ళతో అప్ చేసుకున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేవారికి మన తెలుగు వాళ్ళు ఎంత ఎందరు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి నేను క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ నేను చూపించడం జరుగుతుందండి సో ఇక్కడ వచ్చేవరకు కొన్ని కంపెనీలతో వీళ్ళు ఉన్నారు చూసారు కదా ఇక్కడ ఏ కంపెనీలు అంటే ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఇక్కడ చూడండి సో సారీ అండి కంపెనీలు కాదు ఎక్క ఎక్కడ ప్లేస్లో ఈ కంపెనీ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుందండి సో చూసారు కదా మనకి ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుందండి సో నెక్స్ట్ వచ్చేవరకు ఇక్కడ లాంగ్వేజెస్ అండి ఏ కంట్రీ లాంగ్వేజెస్ వీళ్ళు చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపించడం జరిగిపోతుంది సో నెక్స్ట్ వచ్చేవరకు సైన్ అప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అండి దీనికి ఎలాంటి మనీ కానీ ఎలాంటి పేమెంట్ కానీ మనం చేయడం అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుందండి సో నెక్స్ట్ వచ్చేవారికి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేవరకు కంపెనీలు కొన్ని కంపెనీలతో వీళ్ళు టైఅప్ చేసుకోవడం జరిగింది సో ఇది ఒక కొన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేవరకి రేటింగ్ అనేది చూడండి ఇక్కడ మనకి గూగుల్ కానివ్వండి లేకపోతే ఇంకో కొన్ని కంపెనీలు ఇవ్వడం జరిగింది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అంటే మీకు ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలి ఇంకొక ఒక జీరో పాయింట్ వన్ పాయింట్ రా మీకు ఇక్కడ మైనస్లో లేదు సో అంటే ఫోర్ పాయింట్ నైన్ అట్లరా లేదు ఫైవ్ టు ఫైవ్ ఆఫ్ ఆఫ్ ఫైవ్ అని చెప్పేసి అంటే వీళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఇదొక కంపెనీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి అంటే మీకు ఇందులో పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఇంకా ఇలాంటి వీడు చీట్ చేస్తాడు ఇలాంటి కంపెనీ చీట్ చేసే కంపెనీ అనేది అయితే మీరు ఎలాంటి అవసరం లేదు సో ఇది వచ్చేవరకు సెక్యూరిటీ ప్రకారంగా కానివ్వండి మీకు మీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కానివ్వండి అన్ని జన్యులుగా ఉంటాయి సో మీరు నో ప్రాబ్లం అండి మీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి లేకపోతే మీ పే పే అవుట్ చేసుకునేది పేపాల్ నుంచి సో పేపాల్ డీటెయిల్స్ కానివ్వండి మీ మొబైల్ డీటెయిల్స్ మీ అడ్రస్ ఎవ్రీథింగ్ మీరు ఇలా ఇచ్చినా కానీ మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ సో సెక్యూరిటీ ప్రకారంగా చాలా బెస్ట్ కంపెనీ అయితే నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో మనం ఒక్కసారి ఇంట్లోకి వీళ్ళు చెప్పడం జరుగుతుందండి సో ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి వీళ్ళ కస్టమ్స్ కానివ్వండి అన్ని డీటెయిల్స్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూసారు కదా మీకు నేను జస్ట్ ఓవరాల్గా చూపించడం జరిగిందండి మీరు మీరు ఒక్కసారి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి దాని గురించి స్టెప్ బై స్టెప్ ఒకసారి చూడండి ఎందుకు చూడండి అని చెప్పేసి అంటున్నారంటే అంటే మీరు ఒక్కసారి ఒక వెబ్సైట్లోకి లాగిన్ కావాలన్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిదంటే వాళ్ళ డిస్క్రిప్షన్ కానివ్వండి లేకపోతే మీరు ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానివ్వండి కంపెనీ ఎప్పుడు పెట్టారు ఏంటి ప్రతి ఒక్కటి మీరు చూస్తే మీకు ఒక ఒపీనియన్ అనేది రావడం జరుగుతుందండి సో నేనైతే నా కొన్ని స్టెప్స్ పెట్టుకుంటారండి సో కంపెనీ రేటింగ్ కానీ కంపెనీ వచ్చేవారికి ఎంత పేమెంట్ విత్ అవర్ చేస్తున్నాము ఎట్లా ఎన్ని లాంగ్వేజెస్ అని కానీ ఇట్లా మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుందండి సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆ డిస్క్రిప్షన్ మొత్తం చదువుతూ మీకు ఇన్ డీప్గా మీరు కంపెనీ గురించి పతకటి మీకు తెలియడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ అప్ అనేది మనం ఫ్రీగా సైన్ అప్ అండి సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా మనం ఇప్పుడు సైన్ అప్ అయిపోదామండి లోకొక్కసారి నిమిషం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డాష్ బోర్డ్కి వచ్చేసి డాష్ బోర్డ్కి వచ్చిన కిందకి ఒకసారి రండి రోల్ చేశాక ఇక్కడ చూడండి వాయిస్ సైన్ అప్ అని చెప్పేసి ఉంది కదా దాని దగ్గర ఇక్కడ లెన్ మోర్ అని చెప్పేసింది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసాకనే మనకి ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది వాళ్ళు ఇంకొక పేజ్ అండి సో ఇక్కడ చూసేప్పుడు కిందకి రండి కిందకు వచ్చేప్పుడు మనకి క్రియేటివ్ ప్రొఫైల్ అని ఉంది చూసారు కదా నన్ను ఒకసారి క్లిక్ చేశాకనే మనకి ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసేక్కడే మనకి వాళ్ళ అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందండి సో ఇక్కడ చూసారు కదా మనకి ఈమెయిల్ అడ్రస్ అడగడం జరుగుతుందండి సో నేను ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ వచ్చేవారికి మనం ఫస్ట్ ప్రొఫైల్ అనేది ఎట్లా నింపాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను చూడండి ఒకసారి సో ఇక్కడ నేను రెండు దగ్గర మనకి ఇవ్వడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా చెప్తుండ్రు వాళ్ళు స్టార్ మార్క్ ప్రొవైడ్ చేశారు అంటే మనం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం అది డీటెయిల్స్ అనేది ఫిల్ అప్ అనేది చేయాలి కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ నేను పాస్వర్డ్ టైప్ చేసుకుని వచ్చేస్తానండి మీ దగ్గరికి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను పాస్వర్డ్ టైప్ చేయడం జరిగింది నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి సో నెక్స్ట్ అని క్లిక్ చేశాకనే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా స్టెప్స్ అనేది ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇక్కడ వన్ అనేది కంప్లీట్గా ఆర్డర్ అయిపోయింది సో మనం ఈ విధంగా సెకండ్ థర్డ్ అన్ని అన్నీ రావాలండి సో నేను అవన్నీ సెకండ్ పేజ్ ఒకసారి నేను ఫిల్ చేసుకొని వచ్చేస్తానండి మీ దగ్గరికి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక ఫోటో అప్లోడ్ చేయడం చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి సో అది రెడ్ మార్క్ అయితే లేదు సో మీ ఇష్టం అండి ఫోటో ఒకవేళ చేయాలంటే చేయండి లేకపోతే లేదు నేనైతే మ్యాక్సిమం ట్రై చేయండి ఫోటో అప్లోడ్ చేసానికి నెక్స్ట్ వచ్చరికి మీ పేరు ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది అడగడం జరుగుతుందండి సో నెక్స్ట్ నేమ్ అనేది రెడ్ మార్క్ లేదు మీ ఇష్టం అండి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి నెక్స్ట్ వచ్చికి మీ జనరల్ ఏంటి మేల్ నెక్స్ట్ వచ్చికి మీ డేట్ ఆఫ్ బర్త్ అని అడగడం జరుగుతుంది నేషన్ వచ్చి నేను నేషనల్ ఏంటిది అని చెప్పేసి సో ఇక్కడ నెక్స్ట్ వచ్చరికి మీ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇక్కడ నేను తెలుగు అని ఇచ్చేసాను సో మీకు ఇంకా ఏమైనా లాంగ్వేజెస్ వచ్చా సెకండీ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ అంటే నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకా మీకు ఏమైనా వస్తే ఇక్కడ ఎంటీ ఉందండి సో ఇది అయితే మ్యాండేటరీగా మీరు ఫిల్ చేయాలండి కంపల్సరీ నెక్స్ట్ వచ్చరికి మీ మీ ఇంట్లో హౌస్ స్టూడియో ఏమైనా ఉందా అని చెప్పేసి అడగడం అడగటం జరుగుతుంది సో ఎస్ అని చెప్పేసి పెట్టండి ఏం కాదు ఇక్కడ ఒక మీ హెడ్సెట్ మైక్ ఉంటుంది కదా అది ఒక్కటి ఉంటే సరిపోతుందండి అండి సో ఎస్ అని చెప్పేసి పెట్టేయండి ఓకే నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి వెంటనే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుందండి సో ఇవిరా మనం జనరల్గా ఫిల్ చేసేసుకొని మీకు ఒకసారి నేను చూపిస్తాను చూసారు కదా మనకి ఇప్పటికి ఆరు ఇట్లో అంటే రెండు అయిపోయినా ఇంకా మూడోది మనం ఫిల్ చేయటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఫిల్ చేశాను మీకు ఒకసారి జనరల్గా చూపిస్తానండి చూడండి మీరు ఇక్కడ ఏంటిది అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఫస్ట్ క్లిక్ చేశాకనే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఒకవేళ ఇందులో సింగర్ కానీ మీ విధంగా ఉంటే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఇక్కడ మనం వ్యాక్స్ యాక్టర్ అని చెప్పేసింది కదా నన్ను దాన్నే క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేవరకు ఇక్కడ మీ ఇందులో ఏంటిది మీరు అంటే ఏం చేయాలనుకుంటుండ్రు అని చెప్పేసి అంటే క్యారెక్టర్స్కి మనం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేవరకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్గా వాళ్ళు అడగటం జరుగుతుందండి మీ వాయిస్ ఎలా ఉంటుంది మీకు అంటే మీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి సో అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మీ స్మార్ట్ స్మార్ట్గా ఉంటుంది చెప్పేసి నన్ను ఏమంటారు కొంచెం కోపంగా మాట్లాడడం లేకపోతే ఇట్లా కొన్ని డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి అట్లా ఒక నాలుగు ఐదు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక హ్యాపీ అని చెప్పేసి ఇట్లా కొన్ని ఒక హెల్ప్ఫుల్ అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండి ఒక నాలుగు సో నెక్స్ట్ వచ్చే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి అంటే టూ థౌసండ్ నైన్టీన్ నుంచే స్టార్ట్ చేస్తారని చెప్పండి నెక్స్ట్ వచ్చేవరకు మేము ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే అంటే మీ అపార్ట్మెంట్ నాకు కావాలి అని చెప్పేసి అంటే మీకు ఎప్పుడు లొప్టా చెప్పాలి అని చెప్పేసి అంటుంది సో ఇక్కడ వచ్చేవరకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను టూ డేస్ అని చెప్పేసి అంటే టూ డేస్ ముందు నాకు బుక్ చేసుకోండి ఫార్టీ ఎయిట్ హవర్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిందండి సో నెక్స్ట్ వచ్చేవరకు మీరు ఒకవేళ ఏమైనా ట్రిప్స్ కానీ ఏమైనా చేస్తానికి మీరు ఒప్పుకుంటారా అని చెప్పి అడగడం జరుగుతుంది సో వేస్తా అని చెప్పేసి క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేవరకు మీరు మీరు రికార్డ్ చేసేటప్పుడు అంటే మా మూమెంట్ అనేది కానివ్వండి ప్రతి ఒక్కటి మీరు కట్టి ఉంటుందా అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేవరకి మీ లిప్స్ అనేది ఈక్వల్గా మూవ్ అవుతాయా వాళ్ళతోని అని చెప్పేసి అడగడం జరుగుతుంది అంటే మన వాయిస్ రికార్డ్తో లిప్స్ అనేది కరెక్ట్గా అవుతుందా మీ అంటే లిప్స్ మూవ్మెంట్కి కరెక్ట్గా మీరు వాయిస్ ఇవ్వగలుగుతారా వెళ్తారా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుందండి సో దానికి ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేవరకు మీ మీ ఒక హోమ్ స్టూడియో గురించి ఇక్కడ అడగడం జరుగుతుందండి సో మైక్ మీరు ఏం వాడుతుండ్రు ఎట్లాంటి మైక్ వాడుతుండ్రు ఏంటిది సో దీనికైతే ఎలాంటి రెడ్ మార్క్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి సో మీకు ఒకవేళ మీకు ఏమైనా తెలిసిన మైక్స్ కానీ బెస్ట్ మంచి మంచి మైక్స్ ఏమైనా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ఇచ్చేసేయండి ఎలాంటి ప్రాబ్లం కానీ ఏమి ఉండదండి సో ఒకవేళ ఏ కానీ అయితే ఏం ప్రాబ్లం లేదు సో నెక్స్ట్ వచ్చే వరకు నేను నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేస్తున్నాను వెంటనే ఎందుకంటే అది ఒక మ్యాండేటరీ కాదు సో దానికోసం అని చెప్పేసి నేను అయితే క్లిక్ చేయట్లేదు మీ ముందట సో చూసారు కదా మనకి ఇక్కడ వెంటనే ఇంకో పేజ్ అనేది ఓపెన్ కావడం జరిగింది అండి సో ఇక్కడ వచ్చేవరకు చూడండి ఫోర్త్ పేజ్ అని సో నేను ఇది వచ్చేవరకు మా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అడగడం జరుగుతుందండి ఇది ఒకసారి నేను ఫిల్ చేసేసుకుని మీ దగ్గరకు వచ్చేస్తాను వెంటనే సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను జనరల్గా నింపేజేయడం జరిపోయిందండి సో మన కంట్రీ వచ్చేవరకు ఏంటిది అంటే ఇండియా అని చెప్పేసి అన్నది మన స్టేట్ వచ్చేవరకు నేను ఒక జనరల్గా ఎఫ్జి అని చెప్పేసి పెట్టానండి అంటే నేను వీడియో అయిపోయినాక పూర్తిగా నింపటం జరుగుతుంది సో మీకు టెంపరీ చూపిస్తాను కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా నేను టైప్ చేసేయడం జరిగిందండి నెక్స్ట్ వచ్చాక అడ్రస్ సిటీ ఏంటిది అని చెప్పేసి అడగడం అనేది సో నేను ఇక్కడ ఇంకోటి టైప్ చేశాను మీ పోస్ట్ పిన్ ఏంటిది అని చెప్పి అన్నారు సో నేను సంథింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మొబైల్ నెంబర్ అడగాలండి ఇక్కడ సో దానిక నేను ఒక మొబైల్ నెంబర్ చేయడం జరిగింది మీద ఇక్కడైతే మార్క్ ఏం లేవు సో మనకి ఇంకా ప్రాబ్లం లేదండి ఇక్కడ మీరు నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు ఒకవేళ మీరు ఫేస్బుక్ అని మీ ఇన్స్టాగ్రామ్ మీ డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే తప్పకుండా మీరు ప్రొవైడ్ చేయండి ఎలాంటి ఇష్యూ ఏం లేదండి సో ఇది మీకు క్లారిటీగా మీకు ఇందాక స్టార్టింగ్లోనే మీకు క్లియర్గా చెప్పడం జరిగిందండి ఇది ఒక వెబ్సైట్ చాలా జెన్యున్ వెబ్సైట్ నీటిలో ఎలాంటి మోసం కానీ ఏం చేయరు అది కాక మీ ఇన్ఫర్మేషన్ మీ డేటా అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా మా నెంబర్ వన్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళు టై అప్ చేసుకోవడం జరిగిందండి ఇక్కడ సో మీరు ఎలాంటి ఇంట్లో టెన్షన్ పడాల్ అవసరం లేదు సో నేను వెంటనే నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ వెంటనే ఇంకొక టూ పాయింట్స్ అడగడం జరుగుతుంది చూసారు కదా సో మీ ఇక్కడ రేట్ అడగడం జరుగుతుందండి అంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ఇక్కడ అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో పర్ హవర్కి మీరు ఎంత ఛార్జ్ చేసుకుంటారు అని చెప్పేసి పెట్టమంటున్నారు ఇక్కడ సో ఇక్కడ నేను వచ్చేవారికి పర్ హవర్కి వచ్చేవరకి మనం ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏ విధంగా ఫీ అనేది తీసుకుంటున్నాం అంటే మన ఇండియన్ సో ఇక్కడ యుఎస్ డాలర్లో ఉంది కాబట్టి దాని దగ్గరకు మనం ఇక్కడ ఎస్ అని చెప్పేసి పెట్టండి ఇక్కడ సో చూసారు కదా మనం పెట్టాము కానీ ఇక్కడ డాలర్స్లో అడుగుతుంది కాబట్టి నా తగ్గట్టుగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలండి పర్ వచ్చే వచ్చేవరకు నేను ఇక్కడ సో ఫిఫ్టీ డాలర్స్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నానండి పర్ హవర్ ఫిఫ్టీ డాలర్స్ తీసుకుంటాను అని చెప్పేసి ఇక్కడ మీరు క్లిక్ చేసేసండి సో కింద ఇన్ఫర్మేషన్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు సో మనకు అవసరం లేదండి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేవారికి సిక్స్త్ పాయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది యా ఓకే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి నేను క్లిక్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు చేసింది ఏంటంటే కేవలం మనం సైన్ అప్ అనేది ఎలా కావాలి అని చెప్పేసి ఇప్పటివరకు మనం చేయడం జరిగిందండి ఇది ఒక ప్రాసెస్ అండి మీరు ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జనవల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయండి ఎందుకు జనవల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రీజన్ ఏంటిదంటే మీరు మీరు ప్రొవైడ్ చేస్తే అంటే నేను ఇప్పుడు జనరల్గా అయితే నేను ఇష్టమేటిక్గా ఫిల్ అప్ చేశానండి నేను చేసేటప్పుడు మళ్ళీ నేను లాగిన్ అయ్యి నేను సైన్ అప్ అయినప్పుడు నేను అక్కడ నేను ఎగ్జాక్ట్లీ నా ప్రొఫైల్కి వెళ్ళేసి నేను నా నా ఒక ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది నేను పెట్టడం జరుగుతుందండి ఎందుకు అని చెప్పేసి అంటే మనకి ఫ్రీ ఆన్సర్స్ చాలామంది అంటే క్లయింట్స్ మన ఫ్రీ ఆన్సర్స్ మనం ఓపెన్ చేసి మన ప్రొఫైల్ని ఓపెన్ చేసి చూడడం జరుగుతుందండి సో ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి అది ఒక ఎంటీ ప్రొఫైల్ కనబడితే వాళ్ళు వెంటనే మనని మనకి వర్క్ అసైన్ చేస్తాం కానివ్వండి లేకపోతే మనకి ఏదైనా చూసినాకనే వాళ్ళకి ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది రావడం జరుగుతుంది సో దానివల్ల మనకి కొన్ని వర్క్స్ అనేది అసైన్ అయితే ఆలోచించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరైతే ఇది ఒక వెబ్సైట్లో హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు ఎలాంటి చీట్ కానీ ఇట్లాంటి ఏం జరగదు సో మీరైతే హండ్రెడ్ పర్సెంట్ మీలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇది వచ్చి నా ప్రొఫైల్ అండి చూసారు కదా నా ప్రొఫైల్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మొత్తం అన్ని కనబడుతున్నాయి మనకి కొన్ని అడ్రస్ కానివ్వండి ఇవన్నీ అయితే కనపడట్లేవు మీతో అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గానే నేను ఇచ్చేయడం జరిగింది సో చూసారు కదా మనకి ఇక్కడ మొత్తం అయితే ఇంపడుతుంది నెక్స్ట్ వచ్చే ఫ్రెండ్స్ ఇక్కడ మన వాయిస్ రికార్డ్ చేయాలి ఒక ఒక డెమో పీస్ అనేది మనం వాయిస్ రికార్డ్ చేసి అది అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో అదిగా వచ్చి వీళ్ళు ఒక ఫార్మేట్లో నన్ను అప్లోడ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి సో చూసారు కదా మనకి ఇది ఒక ఫార్మేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఆ ఫార్మేట్ ఏంటో మీకు క్లారిటీగా నేను చూపిస్తాను ఒక్కసారి ఎంపీ ఫోర్ ఎంపీ త్రీ అన్న ఎంపీ ఫోర్ అన్న ఆ వాయిస్లో మనం రికార్డ్ చేసేసి మనం అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగిందండి సో అంటే ఇక్కడ పర్సనయితే కంపెడట్లేదు నేను డిస్క్రిప్షన్లో జరిగినప్పుడు అయితే క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది సో దానివల్ల మనకి మన ఫోన్లో ఒకవేళ మీకు ఒక యాప్స్ ఉన్నాయండి చాలా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళేసి మీరు యాప్కి కన్వర్ట్ చేసుకొని అది అంటే మీరు ఏం రికార్డ్ చేయాలి అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకోండి ఒక బుక్లోంచి ఒక పారాగ్రాఫ్ తీసుకోండి ఆ పారాగ్రాఫ్ని మనం రికార్డర్ ఆన్ చేసుకొని రికార్డ్ చేసేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి ఒక జస్ట్ వచ్చేవారికి సైజు చాలా తక్కువ ఉండాలి పెద్ద సైజు కాదు అండి నెక్స్ట్ వచ్చేవారికి అట్లా మీకు వచ్చిన లాంగ్వేజ్ ఇక్కడ నేను ప్రస్తుతం మూడు లాంగ్వేజ్ హిందీ అని చెప్పేసి తెలుగు ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చాను మూడు లాంగ్వేజెస్ ఉంటే మీరు మూడు ఇక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళు మీ యొక్క వాయిస్ని చూసి వాళ్ళకి నచ్చితే వెంటనే మీ ఎక్కువ వాళ్ళు కాల్ చేసి లేకపోతే మేము మెసేజ్ పెట్టాన మేము హైడ్ చేసుకోవడం జరుగుతుందండి సో వాళ్ళకి తగ్గట్టుగా వర్క్కి తగ్గట్టుగా మనీ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది సో చూసారు కదా మనకి ఈ విధంగా మన మనని తీసుకోవడం జరుగుతుందండి ఈ విధంగా మనం వర్క్ని అసైన్ చేస్తూ ఉంటారు సో మీకు ఒక్కసారి మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి మీకు ఒక్కసారి మనం ఈ వెబ్సైట్ అంటే మనం లాగిన్ అయినాం కాబట్టి మనం ఒక్కసారి దీంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయో ప్రత ఒకట్రా మనం ఒకసారి చూద్దామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకసారి ఫైండ్ వాయిస్ అని చూపిస్తే నన్ను క్లిక్ చేస్తున్నాను నీకు మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ప్రతొక్కటి మీకు ఒకసారి క్లారిటీగా నేను చూపిస్తానండి ఇది వచ్చేవరకు ఒక కంపెనీ సారీ ఇది ఒక కంట్రీ అండి ఇది ఒక కంట్రీ సో ఇక్కడ చూసారు కదా చాలా కంట్రీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో మనం ఇక్కడ ఒకసారి మన మన కంట్రీ తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి చూద్దామండి సి ఒక ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా మనకి ఒక నలుగురు అనేది బస్సు అయితే ఇక్కడ కంఫర్ట్ జరుగుతుందండి సో వీళ్ళ వాయిస్ రికార్డు మనం వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ వాయిస్ రికార్డు ప్రతి ఒక్కతి ఒకసారి చూద్దామండి సో వాళ్ళ వాయిస్ ఒకసారి రికార్డు చూద్దాం రోజు మీకోసం తీసుకువచ్చింది మనసును దోచుకునే జ్యువెలరీ సెట్ చామింగ్ లేడీ ఒక గ్రామ్ గోల్డ్ పేకెట్ హెవీ జ్యువెలరీ ప్లస్ ఫ్రీ ఫైషల్ పర్ల్స్ మాల కలెక్షన్ సాధారణంగా ఇలాంటి కలెక్షన్ ధర తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది కానీ నాప్ గోల్డ్ బజాజ్ బజార్ లో దీన్ని మీరు సొంతం చేసుకోగలరు కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి పూర్తి ఎనభై శాతం ఆదా ఈ కాంబో అప్ శుభాకాంక్షలు ఇది ఫేస్బుక్ ద్వారా రిలయన్స్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది చూసాం కదా అది ఒక టీవీ యాడ్ అండి అది అంటే మనం యాడ్స్ చెప్పేసి టీవీలో మనం వాయిస్ ఇచ్చేసి మనం ఇట్లా అట్లాంటి దాంట్లో మనం జాబ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి సో నెక్స్ట్ ఇంకో వాయిస్ లో మనం చూడండి వారి సర్వే తెలుగు కొరకై ఆరు నొక్కండి ఫైర్ చాట్ మన ఫోన్లను నేరుగా ఇతర ఫోన్లతో జత చేస్తుంది రెండు కంటే ఎక్కువ ఫోన్లు ఉన్నట్లయితే అవి పెద్ద నెట్వర్క్ ని సృష్టిస్తాయి ఫైర్ చాట్ తో సో ఫ్రెండ్స్ ఇది వచ్చే వాయిస్ వచ్చేసరికి మనం మొబైల్లో అండి మొబైల్లో గురించి ఏ విధంగా మనకి రికార్డ్స్ వస్తాయి చూస్తారు కదా ఇప్పుడు ఆ విధంగా మనకి ఈ ఒక రికార్డ్ అనేది చూపించడం జరుగుతుంది ఇంకొక రికార్డర్ మనం చూద్దాం అండి చీత క్విజ్ ఆడండి ఇక ఒక కోటి రూపాయల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని పొందండి సబ్స్క్రైబ్ చేయడానికై నెక్స్ట్ చూసారు కదండి ఇది ఒక వచ్చే వరకు ఎయిర్టెల్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లాగా సో ఇట్లా ఎయిర్టెల్లో కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో తీసుకుంటానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఇంకొక వాయిస్లో జిన్దాం అండి కోవిడ్ నైంటీన్ రాపిడ్ టెస్ట్ కిట్ను ఉపయోగిస్తున్నప్పుడు పరీక్ష చేయడానికి ముందు మీరు మొదట కిట్ మరియు గది ఉష్ణోగ్రతలోకి వచ్చే వరకు ఉంచాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్న వాయిస్ అది హైదరాబాద్ పర్సన్ అండి పైన చూడండి హైదరాబాద్ ఇండియా అని చెప్పేసి ప్రొవైడ్ చేయటం జరిగింది సో ఈ విధంగా అండి మనకి మన తెలుగు వాళ్ళు ఇక్కడ చూసారు కదా మనకి వచ్చేవరకు తెలుగు వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు వాళ్ళ వాయిస్ మీకు క్లియర్గా వినిపించడం జరిగిందండి సో మన ప్రొఫైల్ మనం ఈ విధంగా ఫిల్అప్ చేసుకొని పెట్టుకుంటే మనకి తెలుగు కావాల్సిన వాయిసెస్ కానీ ఏమైనా ఉంటే మనం వాళ్ళకి వెంటనే అడగటం జరుగుతుందండి సో జనరల్గా అంటే ఇప్పుడు మన ప్రొఫైల్ అనేది ఈ విధంగా నింపుకొని నేను ఇప్పుడు నా ప్రొఫైల్ అనేది పూర్తిగా నింపలేండి అండి ఫోటో పెట్టలేదు నేను అడ్రస్ ప్రొవైడ్ చేయలేదు నెక్స్ట్ వచ్చాక నా మొబైల్ నెంబర్ ఇవ్వలేదు ఇవన్నీ నేను ప్రొవైడ్ చేయలే కాబట్టి నాది ఇక్కడ ప్రొఫైల్లో ఫుల్ఫిల్గా రాలేదు నెక్స్ట్ వచ్చి నా వాయిస్ అనేది నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి నాది ఇక్కడ రాలేదండి సో మీద అన్నీ ఫిల్ చేసేస్తే మీ ప్రొఫైల్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండటం జరుగుతుంది సో ఇప్పుడు ఈ నలుగురితోనే వీళ్ళు బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది అంటే తెలుగుకి సంబంధించిన వర్క్లు ఏమైనా ఉంటే ఈ నలుగురితోనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయండి సో మీకు ఒక విషయం ఏంటి క్లియర్గా అర్థం కావాలి ప్రస్తుతం ఇక్కడ నలుగురే ఉన్నారు అంటే మనకి ఇక్కడ ఇట్లాంటి వర్క్స్ అనేది ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్లో చాలా వర్క్స్ అనేది ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందండి సో ఇది ఒక టైంలో మీరు మనీ సంపాదించుకోవాలి అంటే మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ ఈ ఒక ప్లస్ పాయింట్ అనేది నేను క్లియర్గా చెప్తానండి ఇట్లాంటి అవకాశాన్ని అంటే మీరు జస్ట్ మీ జనరల్గా మీ ఒక ప్రొఫైల్ని నింపేసుకొని మీలో అప్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎన్నో విధాలుగా కాల్స్ అనేది మీకు రావడం జరుగుతుంది అండి అంటే మీ ప్రొఫైల్ అనేది మ్యాచ్ అయ్యేటట్టుగా అంటే కొంచెం లాజిక్గా ఆలోచించి అంటే ఏ విధంగా మన ప్రొఫైల్ నింపితే మనకి ఎట్లా కాల్స్ వస్తాయి ఏ విధంగా అవసరం పడుతుంది అని చెప్పేసి ఒకసారి గూగుల్లో మీరు ఒక రోజును మొత్తం కూర్చొని సర్చ్ చేయండి ఎందుకంటే ఇది ఒక రోజు అని చెప్పేసి ఎందుకు అంటారంటే ఇది ఒక మన కెరీర్ అండి మన లైఫ్ కూర్చొని సెట్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక్కరోజు కూర్చొని దీని గురించి తెలుసుకోవటంలో అయితే ఎలాంటి తప్పులేదండి అంటే వాయిస్ ఇస్తే అంటే వాయిస్ ఎక్కడెక్కడ తీసుకుంటారు ఎట్లాంటి వాళ్ళు తీసుకుంటారు ఏ విధంగా మనం ప్రొఫైల్ నింపుకోవాలి ఎట్లాంటి వాళ్ళకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఒక్కసారి సర్చ్ చేయండి గూగుల్లో ప్రతి ఒక్క విషయం నెక్స్ట్ వచ్చేవారికి మీ ప్రొఫైల్ని దానికి తగ్గట్టుగా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇట్లాంటి ప్లేసెస్లో మనకి ఎన్నో జాబ్స్ అనేవి మనకి అసైన్ చేసానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో సింపుల్గా అండి ఇది ఒక వెబ్సైట్ మీకు మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అంటే కేవలం వాయిస్ చేసి అంటే ఓన్లీ వాయిస్ ఇచ్చి మనం మనీ సంపాదించుకోవచ్చు అది ఒక క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఇంత వీడియో లాంగ్ అయినా కానీ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే మన పేమెంట్ అనేది ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి సో వరకు మనం సైన్ అప్ ఎట్లా కావాలని చేసి చూసాం వర్క్ ప్లేస్ అంటే మన ప్రొఫైల్ ఎట్లా నింపుకోవాలి మన వాయిస్ ఎట్లా నింపి పెట్టుకోవాలి ఎక్కడ వీడియో పెట్టాలి అని చెప్పేసి క్లియర్గా మీకు చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేవారికి పేమెంట్ అండి అసలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మన పేమెంట్ ఏ విధంగా విత్డ్రా చేసుకుంటామని సో ఇక్కడకి వచ్చరికి మన ప్రొఫైల్ ఉంది నా దగ్గర కింద అకౌంట్ అని అని చెప్పిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి అకౌంట్ అని సెట్టింగ్స్ అని చెప్పేసి వెంటనే మన కావాల్సిన పేమెంట్ ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుందండి చూసారు కదా మనకి మన ఇన్ఫర్మేషన్ కానివ్వండి పత్ ఒకటి ఇక్కడ ప్రొవైడ్ జరుగుతుంది అంటే మన ఇన్ఫర్మేషన్ చూసారు కదా పైన ఒకటి ఉంది ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ప్రతి ఒకటి ఇక్కడ ఉంది నెక్స్ట్ వచ్చేవరకు ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ రా మనం ఎంటీగా వెళ్ళిపోయడం జరిగింది అంటే ఫస్ట్ అంటే ఇవి ఇక్కడ మనకి అవసరం లేదని చెప్పేసి అనుకుంటాం మనకి ఏమైనా వెబ్సైట్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేకి అడ్రస్ బిల్డింగ్ అని చెప్పేసి పతొక్కటి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుందండి చూసారు కదా ఇవన్నీ సో ఇవన్నీ మనం అప్డేట్ చేసేస్తే మనకి అండి ఇక్కడ ప్రాబ్లం లేదు సో ఒక్క నిమిషం అండి పేమెంట్ అనేది చూపిస్తాం మీకు అకౌంట్లోకి వచ్చాము సెట్టింగ్స్లోకి పోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇక్కడికి వచ్చేవారికి ఇందులోకి వచ్చేవారికి మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపించడం జరిగింది ఇంతసేపు సో ఇక్కడ పేమెంట్ అండి పేమెంట్ అనే దగ్గర మేము క్లిక్ చేయడం జరిగింది ఇప్పుడు చూసారు కదా పేమెంట్ అనేది పేమెంట్ వచ్చేవారికి మనకి ఇక్కడ ఎన్నో విధాలుగా ఉన్నాయండి సో కానీ మనం ఈ ఫ్రీలాన్సెస్ వర్క్ అంటే ఒక్క ఫ్రీలాన్సెస్ వర్క్లో మనం విత్డ్రా చేసుకునే మనీ ఏ విధంగా విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి సింపుల్గా పేపాల్ నుంచి మనం విత్డ్రా చేసుకుంటామండి సో ఇక్కడ చూసారు కదా మనకి పేపాల్ అడ్రస్ అనేది అడగడం జరుగుతుంది సో పైన ఇంకా కొన్ని కింద కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయండి సో మనకి అవన్నీ అయితే అవసరం లేదు బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఎందుకంటే ఈ పేపాల్ అకౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెబ్సైట్ అండి అందులో నుంచి మనం అంటే మనకి ఇప్పుడు ఇక్కడ మనీ అనేది ఏ విధంగా వస్తాయి అంటే డాలర్స్ రూపంలో రావడం జరుగుతుంది అండి సో మీకు మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం డాలర్సా లేకపోతే పౌండ్సా అని చెప్పేసి ఇది వచ్చేవరకు యూఎస్ బేస్ సారీ యూకే బేస్ కంపెనీ అండి సో యూకే బేస్ కంపెనీ కాబట్టి పౌండ్స్లో మనీ అనేది రావడం జరుగుతుంది సో కానీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే డాలర్లో సెలెక్ట్ చేసుకోవటం జరిగింది సో ఈ డాలర్ రూపీస్ నుంచి మన ఇండియన్ రూప్కి కన్వర్ట్ చేసుకుంటాం కోసం మనం పేపాల్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ పేపాల్ ఈమెయిల్ అడ్రస్ అనేది అడగడం జరుగుతుంది సో మీకు ఇక్కడ వెంటనే అర్థమైంది పేపాల్ ఏంటిది అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు మీకు ఒకవేళ పేపాల్ అకౌంట్ ఇప్పటివరకు లేకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి పేపాల్ అకౌంట్లో మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లింక్ ఎట్లా అటాచ్ చేయాలి అంటే మన ఇండియన్ బ్యాంక్ నాట్లో అటాచ్ చేస్తే మన పేపాల్లోకి అంటే ఇప్పుడు ఈ డాలర్స్ పేపాల్లోకి రావడం జరుగుతుందండి అండి నాట్లోంచి మన ఇండియన్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది అది విధంగా ఎలా బ్యాంక్ అటాచ్ ఇండియన్ బ్యాంక్ ఎకా అంటు మనకి పేపాల్లో ఎలా అటాచ్ చేసుకోవాలనేది అక్కడ నేను ఒక వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేర్పించడం జరిగిందండి సో మీరు ఒక్కసారి ఆ వీడియోని చూసి మీ ఈ పేపాల్ ఈమెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకొని సేమ్ ఇక్కడ సింపుల్గా అండి ఈ బాక్స్లో మీ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసేసుకొని సేవ్ అని చెప్పేసి క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ వెంటనే మీ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ కావడం జరుగుతుంది దాని తర్వాత మీకు ఏ రోజున మీ వాయిస్ ఇచ్చేసారో మీరు వెంటనే మీ పని అయిపోయిందో వెంటనే ఈ కంపెనీ అనేది మీకు పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అండి సో ఈ పేమెంట్ రిలీజ్ చేసాకనే వెంటనే పేపాల్ అకౌంట్లోకి మనీ పడిపోవడం జరిగిపోతుంది మీకు పేపాల్లోకి మనీ పడ్డాకనే మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీగా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు అంటే డాలర్ నుంచి ఇండియన్ రూపీకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళు పేపాల్ కంపెనీ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీరు మీ ఇంటి ఫ్యామిలీ వాళ్ళకి కానివ్వండి మీ ఫ్రెండ్స్కి కానీ మనీ ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు సర్వీస్ ఛార్జ్ ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ చేయడం జరుగుతుంది సో సింపుల్గా అదే విధంగా మనం ఇప్పుడు డాలర్ నుంచి ఇండియన్ రూపీకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఈ పేపాల్ కంపెనీ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ చేసుకోవడం జరుగుతుందండి సో పెద్ద అమౌంట్ ఏమి కాదు చాలా తక్కువ ఒక హండ్రెడ్ రూపీస్ లాగా మనకి ఛార్జ్ చేయడం జరుగుతుందండి పెద్ద ఎమౌంట్ అయితే అట్లా ఏం ఛార్జ్ చేయరు సో ఇక్కడ వచ్చేవరకు మీ పెద్ద అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకుంటారు దానికి వచ్చేవరకు ఫీజ్ అనేది చాలా తక్కువనే ఉంటుంది పెద్ద ఎమౌంట్ అయితే ఉండదు సో ఆ విధంగా మన ఇండియన్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందండి సో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అరౌండ్ త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ పడుతుందండి మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి మీకు ట్రాన్స్ఫర్ చేసినాక వెంటనే తెల్లారే వెంటనే రావు బిజినెస్ వర్కింగ్ డేస్ పడుతుంది ఎందుకంటే మనకి వెరిఫికేషన్ బ్యాంక్ అనేది వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది సో దానికోసం అని చెప్పి టైం పట్టడం జరుగుతుందండి ఇది ఒక పాయింట్స్ అనేది అయితే ఇంపార్టెంట్ ఎందుకంటే మనీ అనేది విత్డ్రా చేసుకునేటప్పుడు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు మనీ ఏంది ఇంకా లేట్ అవుతున్నాయి అని చెప్పేసి సో ఈ స్టెప్స్ అనేది క్యానరీగా మీరు గుర్తుంచుకుంటే మీకు ఫర్దర్గా ఇదొక వీడియో కాదు ప్రతి ఒక్క ఏ వీడియో అయినా కానీ ఏ ఫీలాన్సెస్ నుంచి మనం మనీ విత్డ్రా చేసుకున్నా కానీ ఇట్లాంటి ఇష్యూస్ అనేది కంపల్సరీ ఉంటాయండి సో మీకు ఒకసారి ఈ విషయం గ్లారిటీ గుర్తుండాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరుగుతుందండి సో ఈ విధంగా మన ఇండియన్ బ్యాంక్ అమౌంట్ అనేది త్రీ డేస్ తర్వాత మనకి ఫోర్ డేస్ తర్వాత మన బ్యాంక్లో పడిపోవడం జరుగుతుందండి సో ఈ విధంగా మనకి మనీ అనేది రావటం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇక ఒక్కసారి మనం ఈ వెబ్సైట్ గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఒకసారి క్లియర్గా చెప్దామండి ఫస్ట్ మనం త్రీ స్టెప్స్లో చేయడం జరిగిందండి సింపుల్గా సైన్ అప్ అవడానికి సైన్ అప్ అవడానికి ఇన్ఫర్మేషన్ అనేది జెన్యుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయండి చీట్ చేయకండి కంపెనీ కానీ ఎందుకంటే మీలాంటి ఫ్రీలాన్సర్స్ కోసం ఇక్కడ చాలామంది చూస్తుడం జరుగుతుంది సో మీ జన్యుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే మీకు ఆఫర్స్ అనేది చాలా వేకెన్సీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇక్కడ ఇట్లాంటి వాయిస్ జాబ్స్ అనేది చాలామందికి అవసరం సో మీరు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టట్టుగా మీ తగ్గట్టుగా నాకు మీకు జాబ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో నెక్స్ట్ వచ్చేవరకు మన ప్రొఫైల్ ఎలా నింపుకొని నెక్స్ట్ మా ప్రొఫైల్ టోటల్ ఇన్ఫర్మేషన్ మన ఫోటో కానివ్వండి మన డేటా కానివ్వండి మన వాయిస్ కానివ్వండి ఎక్కడ రికార్డ్ చేయాలని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది థర్డ్ వన్ వచ్చాకి పేమెంట్ అండి పేమెంట్ మనం పేపాల్ నుంచి పేపాల్ అడ్రస్ ఇక్కడ ఎట్లా ఇవ్వాలి ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనీ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క వెబ్సైట్ గురించి మీకు క్లియర్గా చెప్పాను స్టార్టింగ్లో రేటింగ్ అనేది చూపించడం జరిగింది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ అండి మీకు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు సో నాకు తెలిసి నేను చెప్పింది ఇప్పటివరకు మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇది నేను చెప్పింది అర్థమయ్యి మీకు ఓకే అని చెప్పేసి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్గా తెలుస్తుంది అండి నెక్స్ట్ వచ్చేవారికి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేవారికి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ లైక్ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్ చేసిన వాళ్ళు అవుతారండి సో ఇంకొక విషయం ఏంటి నేను ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేయడం జరిగిందండి సో అక్కడ మన ఫ్రెండ్స్ అందరూ చాలామందిని నేను గ్యాదర్ చేస్తున్నాను ఎందుకంటే కింద కామెంట్స్ చేయడం కానివ్వండి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ కానీ ఒక ప్లేస్ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక క్రియేట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం ఇప్పుడు అందులో ఒక్కొక్కరు రావడం జరుగుతుంది సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి వస్తే మనకి అక్కడ మన ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళందరితో గ్యాదర్ అయ్యి ఇంకా కొంచెం ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి అక్కడ మనం డిస్కషన్ చేసుకోవచ్చు అండి మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ మనం మన నేనే కాదు మన ఫ్రెండ్స్లో మీకు సాయం చేయడం జరుగుతుంది ఈ విధంగా మన ఒక చిన్న మోటోతోని మనం ఒక ఫేస్బుక్లో పేజీ క్రియేట్ క్రియేట్ చేయడం జరిగిందండి సో ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసి నేను క్లియర్గా చెప్పాను బాయ్ బాయ్